కేరళ వాయినాడ్ వరద బీభత్సం అంతా ఇంత కాదు, ఏకంగా గ్రామాలకి గ్రామాలనే తుడిచిపెట్టుకుపోయింది వరద. అయితే ప్రస్తుతం ఆ వరద విలయం నుంచి వాయినాడ్ కోలుకుంటుంది. అయితే కొన్ని షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ తాజాగా అధికారులు విడుదల చేశారు. ఆ వరద వచ్చిన రోజు ఏం జరిగింది? జూలై 30న అర్ధరాత్రి వాయినాడ్లో వరద ప్రళయం ఏ రకంగా ముంచుకొచ్చింది? అర్ధరాత్రి 1:08 నుంచి ఆ చొరల్మల ప్రాంతాన్ని వరద ఏ రకంగా కప్పేసింది? ఈ స్థాయిలో అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఈ మధ్య కాలంలో చాలా వైరల్గా మారుతున్నాయి. ఓ బేకరీని రెప్పపాట్లోనే ముంచేసింది ఆ భారీ వరద. వరద ఉధృతికి కొండ చెరలు విరిగిపడ్డాయి. వరద పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా పైన పడడంతో వందలాది మంది జలసమాధి అయిపోయారు. దాదాపు 400 మంది మృతి చెందారు. ఇప్పటికి కూడా సుమారుగా 119 మంది ఆచూకీ లభించలేదు. 1200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ వరద విలయాన్ని, ఆ వరద బీభత్సాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అది ఒక బేకరీ షాప్గా తెలుస్తోంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తాజాగా అక్కడ రీస్టోర్, అంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని రీస్టోర్ చేసే సమయంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ని కొందరు అధికారులు దాని వాటిని డీకోర్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు మొత్తం కూడా బయటపడ్డాయి. మీరు చూస్తే కనుక ఒక్కసారిగా చూడండి, ఆ ఇంటి పైకప్పు నుంచి, ఆ ఇంటి పై నుంచి వరద వచ్చిందని, అంటే ఏ స్థాయిలో వరద అక్కడ ముంచుకొచ్చిందో మీరు గమనించవచ్చు. ఇంటి పై నుంచి వరద పడింది. ఇంటి పై నుంచి ఒక డ్యామ్ గేట్ ఎత్తితే ఏ రకంగా అయితే వరద కిందికి వస్తుందో, ఆ ఇంటి పై నుంచి వరద అలా కింద పడుతున్న నేపథ్యంలో మొత్తం కూడా తుడుచుకు పెట్టుకుపోయింది. ఇల్లు అడ్డొచ్చినటువంటి అన్నిటినీ కూడా, అడ్డు నిలబడకండి సార్ అన్నట్టుగా అడ్డు నిలబడినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయింది ఈ వరద. ఎక్కడ చూసినా కూడా వరద బీభత్సానికి ఇల్లు మొత్తం కూడా నేల కొరిగాయి, నేలమట్టమయ్యాయి. ఇక అక్కడ దృశ్యాలు మీరు చూస్తే, ఇది కూడా ఒక సోషల్ మీడియా వ్యాప్తంగా వీడియో వైరల్ అవుతోంది. అక్కడ కొండ చెరలు విరిగి పడుతూ ఆ పైనుంచి వరద ఏ రకంగా వచ్చింది చూడండి ఒకసారిగా. కళ్ళకు కూడా చాలా, కళ్ళకు చాలనంతగా, అంటే మనం చూస్తే కూడా సరిపోనంతగా, మన కళ్ళు సరిపోనంతగా వరద అలా ముందుకు వస్తుందని, అంటే మీరు గమనించవచ్చు ఎంతటి విధ్వంసం జరిగి ఉంటుందనేది. తాజాగా వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. పైనుంచి ఒక్కసారిగా కొండ చెరలను చీల్చుకుంటూ బండరాళ్ళని, చెట్లని అడ్డొచ్చిందల్లా తన నీటిలో, తన ప్రవాహంలో కప్పేసుకొని, తన ప్రవాహంలో ముంచెత్తుకొని ఆ రకంగా ముందుకు వచ్చి ఇళ్ళను మొత్తం కూడా ధ్వంసం చేసింది. సో అంతా ఇంత కాదు, వాయినాడు గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా మనకు మాటల కందని, కళ్ళకు చాలినటువంటి ఆ దృశ్యాలు, మాట కందనటువంటి ఆ సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పొచ్చు. మీకు ఒక మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కర్ణాటకలో వాయినాడ్ సిచ్యువేషన్ ఆ గ్రామాలకి ముందు, ఇక్కడ మీరు చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నటువంటి ఆ దృశ్యాలు మీరు చూస్తే కనుక, ముందు అక్కడ మీకు ముండక్కై, చురల్మల ఆ ప్రాంతాలు కనబడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు మనకు కనబడుతున్నాయి. ఒక ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు మనం డెఫినెట్గా చూడొచ్చు. సో ఇక సెకండ్, అంటే ఎప్పుడైతే వరద బీభత్సానికి అక్కడి ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయి ఆ వరదలో జలసమాధి అయిన తర్వాత మ్యాప్ కనుక మీరు చూస్తే అక్కడ చూడండి, ఏ ఒక్క ఇల్లు కనిపించడం లేదు, ఏ ఒక్క చెట్టు, ఏది అసలు నామరూపాలు లేకుండా తుడుచిపెట్టుకుపోవడం, అంటే బహుశా ఇదేనేమో, నామరూపాలు లేకుండా తుడుచిపెట్టుకుపోయాయి ఆ గ్రామాలన్నీ కూడా. ముండక్కై, చురల్మల రెండు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ మనకు కనబడేటువంటి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపించేటువంటి మ్యాప్లో అసలు ఏ మాత్రమైన పోలిక ఉందా, ఏ మాత్రమైన ఏ కొసనైనా కూడా కొంత పోలిక లేదు. చాలా పూర్తిగా నామరూపాలు లేకుండా వరద బీభత్సం రెండు గ్రామాలని పూర్తిగా కూడా నేలబట్టం చేసింది. కొన్ని వందలాది ప్రాణాలని మొత్తం కూడా జలసమాధి చేసింది. ఇప్పటికీ టిల్ డే 30వ తేదీన ఆ ఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ఇంకా 200 మంది ప్రాణాలని ఎక్కడున్నారో కూడా కనీసం ఆచూకీ లభించలేదు. ఇక మీరు చూస్తే గతంలో మీకు ఆర్టీవీ చాలా క్లియర్గా ఏ తెలుగు మీడియా చేయనటువంటి ప్రయత్నాన్ని, ఒక సాహసోపేతమైనటువంటి ఆ రిపోర్టింగ్ని మీకు అందించే ప్రయత్నం చేసింది. ప్రతి దృశ్యాన్ని కూడా మీ కళ్ళకు అందించేందుకు ఆర్టీవీ వాయినాడుకి ప్రయాణం చేసింది. ఆర్టీవీ వాయినాడులో అక్కడ రిపోర్టింగ్ చేస్తూ మీకు అన్ని దృశ్యాలను కూడా చూపించే ప్రయత్నం చేసింది. సో మా ఆర్టీవీ కెమెరాకు చిక్కినటువంటి దృశ్యాలు కొన్ని మీకు గతంలో చూపించా. మరొకసారి మీకు గుర్తు చేస్తే కనుక, ఒక వ్యక్తి ఆ శిథిలాల కింద ఆ మట్టిలో కూరుకుపోయి కేవలం తలభాగం మాత్రమే బయట ఉంది, మిగిలింది మొత్తం కూడా ఆ మట్టిలో కూరుకుపోయింది. 2 రోజుల తర్వాత అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి జాగిలాల సహాయంతో ఆ వ్యక్తిని గుర్తించినటువంటి రక్షణ సిబ్బంది,
వెంటనే అక్కడికి వెళ్ళి రెస్క్యూ టీం ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసింది. అయితే కొంత గాయాల పాలైనప్పటికీ ఆయన బయటికి తీసుకురావడం జరిగింది రెస్క్యూ టీం. ఒక మృత్యుంజయుడిగా మనం ఆయన పేర్కొన్నాము. సో డెఫినెట్గా ఒక మృత్యుంజయుడు అని చెప్పొచ్చు. అంతటి వరద బిభత్సానికి మట్టి కొండ చర్యలు మొత్తం కూడా విరిగిపడి వారి మీద పడుతుంటే ఆ ఇల్లు మొత్తం కూడా కూలిపోయి ఆ శిథిలాల కింద ఒక తల భాగాన్ని బయటకి ఉంచుకొని సుమారుగా 3-4 రోజుల పాటు ఆ రకంగానే దాని యొక్క ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు ఆ వ్యక్తి. తర్వాత జాగిలాల సహాయంతో ఆ వ్యక్తిని గుర్తించి రెస్క్యూ టీం ఆయన కాపాడింది. ఆ తర్వాత మరో చోట అక్కడ వాయినాడులో ఆ శిథిలాల కింద మట్టి కింద ఒక చేయి మాత్రమే బయటికి కనిపించింది. రెస్క్యూ టీం అక్కడ ఆపరేషన్స్ చేపడుతున్న నేపథ్యంలో ఆ చేయి కనిపించిన వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా కొన్ని గాయాలైనప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఈయన కూడా మృత్యుంజయుడిగా బయటికి వచ్చాడు. సో ఇటువంటి దృశ్యాలు ఎన్నో, కళ్ళకు కన్నీరు తెప్పించి హృదయ విదారక దృశ్యాలు ఎన్నో అక్కడ దర్శనమిచ్చాయి వాయినాడులో. సో అదే రకంగా మనం చూస్తే కనుక వరద కూడా అంతా ఇంత కాదు, ఇంటి పైకప్పు నుంచి అంతటి స్థాయిలో వరద వచ్చిందని అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వరద అక్కడికి ఉప్పొంగింది అనేది. ఏ రకంగా అక్కడికి కొండ చెర్లు విరిగిపడ్డాయి, ఏ రకంగా చెట్లు పొదళ్ళు మొత్తం కూడా ఆ వరదలో కొట్టుకువచ్చాయని చెప్పి కనిపించిందల్లా అడ్డుగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగింది ఆ ఇర్వజింజి అనే ఒక నది. సో చివరిగా ఆ నది ప్రవాహంలో కొన్ని వందలాది శవాలు తేలియాడాయి, జల సమాధి అయ్యారు చాలామంది కూడా. తాజాగా ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. సో వాయినాడ్ ప్రకృతి ప్రకోపానికి ఎన్నో మరణాలు సంభవించాయి. అయితే తాజాగా ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూసిన తర్వాత చాలామంది కూడా అబ్బా ఇంత ఘోరమా అంటూ కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇంకా కూడా 200 మంది ఆచూకీ లభించలేదంటే ఎంతటి విధ్వంసం అర్థం చేసుకోవచ్చు.